ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. అష్టాంగ యోగములోని మొదటి యమనియమాలు మానవులందరికీ అత్యావశ్యకాలు. అందులో ద్విజులకు అత్యంత ఆవశ్యకాలు. అందుకే మనవు ఒక శ్లోకంలో ఈ సందేశమే తెలియజేస్తున్నాడు. యమాన్ సేవేత సతతం న నిత్యం నియమాన్ బుధః యమాన్ పతత్య కుర్వాణో నియమాన్ కేవలాన్ భజన్. యమ నియమాలను ప్రతినిత్యము అనుష్ఠానం చేయాలి. కేవలము యమాలను పాటించకుండా నియమాలనే పాటిస్తే లాభం లేదు, ఆ వ్యక్తి ఎంతో కాలము నిలబడలేడు. కనుక ప్రధానమైన యమాలను అంటే అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఈ ఐదింటిని తప్పకుండా పాటించాలి. వీటిని వదిలేసి కేవలము శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము అనే ఈ నియమాలని పాటిస్తే అతడు పతనమైపోతాడు, భ్రష్టుడైపోతాడు. కనుక యమాలను నియమాలను కలిపి పాటించాలి. అహింస, సత్యము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము ఇవన్నీ వదిలేసినటువంటి ఆధ్యాత్మిక వేత్తలు చాలామంది కనబడుతున్నారు కూడా. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం ఇవి నియమాలు, రెండవ మెట్టు. కనుక మొదటి మెట్టు పునాది, అవి లేకుండా ద్విజత్వము కానీ ఆధ్యాత్మికత కానీ సిద్ధించదు. కాబట్టి మొదటి ఐదు కఠినంగా తప్పకుండా ఆచరిస్తే రెండవదైన నియమాలను కూడా చక్కగా ఆచరించగలుగుతాడు. మొదటి వాటిని వదిలిపెట్టి కేవలము రెండవదైన నియమాలను మాత్రమే పాటిస్తే చివరికి ఆ నియమాలు కూడా పాటించలేని అశక్తత, అవివేకము ఏర్పడుతుంది, అతడు పతనమైపోతాడు. కాబట్టి మహర్షులు మనకు అష్టాంగ యోగంలో మొట్టమొదలు ఉపదేశించినవి ఈ అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. కాబట్టి వీటిని త్రికరణ శుద్ధితో నిత్యము ఆచరించాలి. ఏదో వంక పెట్టుకొని సాకు పెట్టుకొని వాటిని వదిలిపెట్టడానికి వీలు లేదు. నియమాలను మాత్రమే ఆచరిస్తే సరిపోదు అని మనకి శ్లోకం చెప్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు శ్రీమతి పత్తిగారి అరుణ, ప్రభాకర్ దంపతులు, విశ్రాంత ఉపాధ్యాయులు. చిరునామా 5-1-92/5/6/D గణేష్ నగర్, సంగారెడ్డి, 5020/01. ఫోన్ నంబర్ 9642424866.